ఈరోజు అమరావతిలో తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ నారా చంద్రబాబు నాయుడు గారితో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ మీటింగ్ జరిగింది. ఎంపీస్ మేమందరూ వచ్చి పార్టిసిపేట్ అయినాము. మెయిన్గా ఇప్పుడు రాబోయే పార్లమెంట్ సెషన్స్ బడ్జెట్ సెషన్స్ మొదలవుతున్నాయి. వింటర్ సెషన్ క్యాన్సిల్ అయింది. లాస్ట్ టైం మనం కలిసింది పార్లమెంట్లో మాన్సూన్ సెషన్ నుంచి కలవలేదు. అప్పటికి ఇప్పటికి చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి స్టేట్లో అయినా అట్లాగే సెంట్రల్ భారతదేశంలో అయినా అండ్ ఈవెన్ గ్లోబల్ డెవలప్మెంట్స్ ఈ కరోనా వైరస్ ఇదంతా కూడా మనకు కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి లాట్ ఆఫ్ డెవలప్మెంట్స్ జరిగింది. మెయిన్గా మనం ఫోకస్ చేసేది గతం 2019 ఎలక్షన్ ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు 25 ఎంపీలు గెలిపించండి, మేము స్పెషల్ కేటగిరీ స్టేటస్ తెస్తాము, అన్నీ తెస్తామని చెప్పడం జరిగింది. అట్లాగే వాళ్ళకి ఛాన్స్ ఇస్తారని ప్రజలు వాళ్ళకి 22 మందిని గెలిపించారు. 22 మంది ఎంపీస్ ఉన్నారు లోక్సభలో. ఇప్పటి వరకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనే డిస్కషన్ లేదు. వాళ్ళు మాట్లాడింది ఎప్పుడో ఒకసారి మాట వరుసకు మాత్రం ఎప్పుడో ఒకసారి పదం వస్తుంది, కానీ పోరాటం చేసింది, డిస్కషన్ జరిగింది ఏమి లేదు. కాబట్టి దానిపైన మనం ఫోకస్ తీసుకొని రావాలా, వాళ్ళని ప్రెషర్ చేసి వాళ్ళని ఆ సబ్జెక్ట్ పైన మాట్లాడించాలా. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఒకటి, అట్లాగే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉండే 19 అంశాలు కూడా అన్నీ ఇవ్వాలా. దాంట్లో పోలవరం అన్నీ చాలా వరకు ఉన్నాయి. అట్లాగే అమరావతి 3 క్యాపిటల్స్ అనే ఐడియా కూడా ఎలక్షన్ తర్వాత తెచ్చింది. ఎలక్షన్ అప్పుడు ఏమీ మాట్లాడలేదు. అమరావతి సబ్జెక్ట్ వచ్చినా కూడా అమరావతిలోనే ఉంటుంది, జగన్ ఇల్లు కూడా అక్కడే కట్టుకున్నారు అని ఇట్లాంటివన్నీ చెప్పి మ్యాండేట్ లేకుండా ప్రజలకి చెప్పకుండా ఎలక్షన్ అయిపోయినాక 3 క్యాపిటల్ ఐడియా తెచ్చారు. కాబట్టి అది కూడా కొంచెం గట్టిగా ఎక్స్పోజ్ చేయాలా. అట్లాగే మనం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఫైనాన్షియల్ క్రైసిస్ కూడా బాగా పెరుగుతూ ఉంది. గతంలో టీడీపీ గవర్నమెంట్ ఉండేటప్పుడు 5 సంవత్సరాల్లో మనం 1.5 లాక్ క్రోర్స్ అంటే 5 ఇయర్స్లో మనం ఎంత అప్పు చేశామో వీళ్ళు 18 మంత్స్లో అంత అప్పు చేశారు. కాబట్టి ఇది చాలా కష్టం అయిపోతూ ఉంది. ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ కూడా క్రాస్ అయిపోయినాము. 3% ఉంటే ఇప్పుడు కోవిడ్ వల్ల ఇంకొక అడిషనల్ 2% ఇచ్చారు. ఆల్రెడీ ఆ 2% కూడా దాటేశాము. గోయింగ్ ఫార్వర్డ్ మన రాష్ట్రం ఎట్టవ్వాలా, ఫైనాన్షియల్ క్రైసిస్లో ఎట్ట చేయాలా. మామూలుగా కంపెనీస్ ఎర్లీ వార్నింగ్ సైన్స్లో బ్యాంక్రప్సీ కనిపిస్తూ ఉంటే ఎన్సిఎల్టీకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు స్టేటే అట్లా ఆ పరిస్థితికి వస్తూ ఉంటే సెంటర్ ఏం చేస్తుందని కూడా మనం క్వశ్చన్ చేయాలి. అట్లాగే కరప్షన్ అవినీతి చాలా జరుగుతూ ఉంది, అది కూడా ఎక్స్పోజ్ చేయాల్సి వస్తుంది. నరేగా పేమెంట్స్ చాలా అవుతున్నాయి, అది కూడా ఎక్స్పోజ్ చేయాల్సి వస్తుంది. అండ్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్, ప్రజల కోసం పనిచేస్తున్నారా లేకపోతే గవర్నమెంట్ కోసం పనిచేస్తున్నారా పోలీసు వాళ్ళు అని చాలా డౌట్ వస్తూ ఉంది. ఇది ఒక పోలీస్ స్టేట్ మాదిరిగా తయారవుతూ ఉంది. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేదంటే ప్రొటెక్ట్ అండ్ సర్వ్ చేయాలి, జనాల్ని ప్రొటెక్ట్ అండ్ సర్వ్ చేయాలి. కానీ గవర్నమెంట్ సపోర్ట్, గవర్నమెంట్ మెషిన్ మాదిరిగా తయారవుతుంది కాబట్టి అది కూడా మంచిది కాదు, అది కూడా ఎక్స్పోజ్ చేయాలనుకుంటున్నాము.